నిజామాబాద్ జిల్లా వెల్పూర్ మండలంలోని మార్కెట్ యార్డ్ వద్ద మంత్రి ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో దళిత బంధు పథకం ద్వారా 10 లక్షల రూపాయలను 30 కుటుంబాలకు పంపిణీ చేశారు. ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి దళిత కుటుంబం తమ వ్యక్తిగత జీవితంలో ఆర్థిక అభివృద్ధిపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన దళిత బంధు పథకం విజయవంతంగా కొనసాగుతుందని అన్నారు. పోచంపల్లి గ్రామంలో దళిత కుటుంబం లబ్ధిదారుల జీవితాలలో వెలుగు వచ్చేలా కృషి చేశామన్నారు. ప్రభుత్వం 10 లక్షల రూపాయల బ్యాంకుతో సంబంధం లేకుండా ప్రతి దళిత కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో పథకాన్ని అమలు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ శ్రీనివాస్, నోడల్ అధికారి సింహాచలం, ఎంపీడీఓ కమలాకర్, ఎంఆర్ఓ సతీష్ రెడ్డి, మార్కెట్ యాక్ట్ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. తర్వాత ఇంకా మన ఆర్థిక పరిస్థితి మంచిగుంటే ఈ 2-3 సంవత్సరమే వేరే బంధు కూడా తీసుకుంటాం. బీసీలకు ఏం చేయొచ్చు ఆలోచన చేసి వాళ్ళకు కూడా తీసుకుంటాం. లేదు వీళ్ళది కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ బీసీలకు ఎస్టీలకు ఇట్లా ఆయన ఆలోచన అట్లా ఉన్నది. కేసీఆర్ పట్టిందేడి ఏది వదిలి విడడు మీ అందరికి తెలుసు. నేను ఎలక్షన్లప్పుడు చెప్పిన కాళేశ్వరం ఇరికెళ్ళి 300 కిలోమీటర్ల కింద ఉన్నది. కేసీఆర్ అడ కాళేశ్వరం ప్రాజెక్టు కడుతున్నాడు, ఆడికెళ్ళి నీళ్లు తీసుకొచ్చి మన పొదంపాల నింపుతా అన్న వీడు పిసోడా అన్నారు నన్ను. వీడు ఎట్లా తీస్తున్నాడు గత కింద 300 కిలోమీటర్లు కింద ఉన్న గంగలకెళ్ళి తీసుకొచ్చట వీడు పోచంపాన్ని నింపుతాడట వీడు ఓట్ల కోసం మాట్లాడుతున్నాడు అన్నారు నన్ను. ఇవాళ ఎస్ఆర్ఎస్పి పునర్జీవ పథకం వరద కాలం నుండి కిందకెళ్ళి నీళ్ళు వచ్చి పోచంపాన్ని నింపి చూపించి అది కేసీఆర్. కాబట్టి పట్టిన పట్టు విడిచే సమస్య లేదు. తెలంగాణ కోసం ఆయన ఒక్కరు వెళ్ళినప్పుడు గట్లనే అన్నారు, ఏడు మబ్బల బొప్పుడు దుబ్బల పోతాడు లేనన్నారు. ఉన్న 45 కిలోలు బక్కగా ఇట్లా ఊదుతా పోతాడు అన్నాడు చంద్రబాబు నాయుడు. ఇవాళ ఎవరు ఊదిండు ఎవరు పోయిండు ఆంధ్రాకు మనందరికి తెలుసు. ఆ పక్క మనిషే